Chandrababu Naidu, Videsi Paryatana, Nedu Konasaganundi, Kazakhstanlo Jaraganunna Industrial Exhibition Lo, Ayana Palgontaru, Ayanato Patu Paluvuru Mantrulu, Unnatadhikarulu Kuda, Parisramikavettalato, Samavesamavutaru, Navyantralo Pettubadulu Pettalani, Parisramikavettalaku, Ahvanam Palakanunnaru. శనివారం రాత్రి ప్రధాని మోడీ టాంజానియా చేరుకున్నారు. నాలుగు దేశాల పర్యటనలో భాగంగా మోడీ శనివారం సౌత్ ఆఫ్రికాలో పర్యటించారు. అక్కడ నుంచి టాంజానియా ప్రయాణమయ్యారు. ఈ రోజు ఆ దేశ అధ్యక్షుడు జాన్ మాగ్పులితో సమావేశమవుతారు. ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు చేయడంతో పాటు అక్కడి ప్రవాస భారతీయులతోనూ సమావేశమవుతారు. కృష్ణా నది జలాల పంపకాలపై తదుపరి విచారణ ఆగస్టు 16కు వాయిదా పడింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు తెలుగు రాష్ట్రాలు తమ వాదనను వినిపించాయి. ఈ సందర్భంగా పునర్విభజన చట్టం ప్రకారం ఎందుకు నదీ జలాల పంపకం చేయకూడదంటూ ట్రిబ్యునల్ ప్రశ్నించింది. తెలంగాణ తరపున న్యాయవాది వైద్యనాథన్ వాదించగా ఏపీ తరపున ఏకే గంగూలీ తమ వాదనలు వినిపించారు. అవిభక్త కవలలు వీణా వాణిలను పరామర్శించారు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ. వీణా వాణి ఆరోగ్య పరిస్థితి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గతంలో విదేశీ వైద్యులు వచ్చినప్పుడే చిన్నారులకు ఆపరేషన్ చేస్తుంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. వీణా వాణిలకు విద్య, వైద్యం, వసతి, ఉద్యోగం వంటి సదుపాయాలు కల్పించే అవకాశాన్ని పరిశీలిస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. వీణా వాణిలకు ఆపరేషన్ చేయించేందుకు ఎంత ఖర్చైనా భరిస్తామన్నారు మంత్రి లక్ష్మారెడ్డి. సర్జరీ చేసేందుకు ఆస్ట్రేలియా బృందం ముందుకు వచ్చిందని తెలిపారు. వీణా వాణిలను స్టేట్ హోమ్ కు తరలించే ఆలోచనలో ఉన్నామని, వైద్యుల సూచన మేరకే తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు. దెబ్బతిన్న చోటే నిలదొక్కుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఏపీలో పార్టీ పరిస్థితి మెరుగుపరచడానికి ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ పర్యటించబోతున్నారు. ఇప్పటికే అనంతపురంలో రెండుసార్లు పర్యటించిన రాహుల్ వచ్చే నెలలో మరోసారి ఆంధ్రలో పర్యటించనున్నారు. ఈసారి రాహుల్ ఉత్తరాంధ్రలో పర్యటిస్తారు. ఆగస్టు 6న విశాఖ ఏజెన్సీలో పర్యటించి మోక్సెట్ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాలను పరిశీలిస్తారు. కేంద్ర మంత్రులందరినీ పుష్కరాలకు ఆహ్వానించనున్నారు మంత్రి మాణిక్యాలరావు. భక్తుల సౌకర్యార్థం అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. త్వరలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు ఆయన. ప్రధాని మోడీ విదేశాల నుంచి తిరిగి రాగానే ఆ నిర్ణయం ప్రకటిస్తుందని వెల్లడించారు మాణిక్యాలరావు. పంజాగుట్ట కారు ప్రమాదంలో గాయపడ్డ చిన్నారి రమ్య మృతి చెందింది. 9 రోజులుగా కోమాలో ఉన్న రమ్య మృతి చెందినట్లుగా వైద్యులు ప్రకటించారు. రమ్య కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారును బీటెక్ విద్యార్థుల కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రమ్య బాబాయి మృతి చెందారు. చిన్నారి రమ్య తల్లికి, తాతయ్యకు తీవ్రంగా గాయాలయ్యాయి. పోలీస్ శాఖలో కనిపించకుండా పోయిందనుకున్న ఆర్డర్లీ వ్యవస్థ మళ్లీ బయటపడింది. రంగారెడ్డి జిల్లా ఎస్పీ నవీన్ కుమార్ తన కింద పనిచేస్తున్న కానిస్టేబుళ్లు, హోంగార్డుల చేత ఇంటి పనులు చేయించుకుంటున్నారు. దాదాపు 20 మంది స్టాఫ్ ఆయన ఇంటి పనులు చూస్తున్నారని సమాచారం. ఈ విషయం బయటకు పొక్కడంతో పోలీస్ బాసులు సీరియస్ అయ్యారు. సోమవారం ఈ వ్యవహారంపై చర్యలు తీసుకుంటామని ఇన్ఛార్జ్ డీజీపీ అంజలి కుమార్ తెలిపారు. సరోజినీదేవి ఆసుపత్రిలో కంటిచూపు కోల్పోయిన ఘటనపై విచారణ చేపట్టిన త్రిసభ్య కమిటీ ప్రాథమిక నివేదికను సిద్దం చేసింది. ఈ నివేదిక ప్రకారం ఆర్ఎల్ ద్రావణంలో క్లేబ్సిల్లా, నిమోనియా అనే బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. దీని కారణంగానే ఇన్ఫెక్షన్ సోకినట్లు తేల్చారు. తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్ 2 ఎగ్జామ్ కీ విడుదలైంది. ప్రశ్నలకు సమాధానాల వివరాలతో సహా కీని వెబ్సైట్ ద్వారా అభ్యర్థులకు అందుబాటులో ఉంచారు. ఏవైనా అభ్యంతరాలుంటే ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం 2 గంటలలోపు తెలపాలని ఎంసెట్ కన్వీనర్ సూచించారు. పరీక్షా ఫలితాలు ఈ నెల 14న ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వరుస సెలవులు కావడంతో తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. వైకుంఠ వెలుపల క్యూ లైన్లలో కూడా భక్తులు బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు, కాలినడగన భక్తులకు 8 గంటలకు పైగా సమయం పడుతోంది. మరింత అందంగా మారాలని బ్యూటీ పార్లర్కు వెళితే జుట్టు కత్తిరించి పంపారని ఆవేదన వ్యక్తం చేస్తోంది యువతి. నిశ్చితార్థం కోసం అందంగా తయారవ్వాలనుకున్న ఆ అమ్మాయి కాకినాడలో ఫేమస్ బ్యూటీ పార్లర్కు వెళ్ళింది. చిన్నప్పటి నుంచి ఇష్టంగా పెంచుకున్న పొడవాటి జుట్టును కాస్త ట్రిమ్ చేసి అందంగా చేయాలని సూచించింది.
అలాగే అన్న సిబ్బంది జుట్టును సగానికి సగం కట్ చేసేశారు. ఈ సగం జుట్టుతో తన నిశ్చితార్థం చెడిపోయేలా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తోంది బాధితురాలు. ఆదిలాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఆసిఫాబాద్ శివారులో గిరిజన బాలికపై దుండగులు గ్యాంగ్ రేప్ చేశారు. ఆ అత్యాచారం దృశ్యాలను ముగ్గురు యువకులు వారి సెల్ ఫోన్లో చిత్రించారు. ఆ దృశ్యాలతో బ్లాక్ మెయిల్ కు పాల్పడుతూ తరచూ ఆ బాలికను లొంగదీసుకుంటున్నారు. 3 నెలల నుంచి జరుగుతున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు ఆసిఫాబాద్ కు చెందిన రాజు, మతిన్, రంజిత్ కోసం గాలింపు చేపట్టారు. పెండింగ్ లో ఉన్న అంగన్వాడీ సిబ్బంది జీతాలను మరో 2 రోజుల్లో చెల్లిస్తామన్నారు మంత్రి పీతల సుజాత. ఏప్రిల్ నుంచి బకాయి ఉన్న జీతాలను వెంటనే చెల్లించేందుకు సీఎం చొరవ చూపించారన్నారు. సిబ్బందికి పెంచిన జీతాలతో ఏపీ ఖజానాపై ప్రతి నెల 35 కోట్లకు పైగా భారం పడుతున్న వెనుకడుగు వెయ్యలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,000 అంగన్వాడీ భవనాలకు అనుమతులు లభించాయన్న పీతల సుజాత త్వరలోనే దశల వారీగా భవన నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మొన్నటి వరకు బోసిపోయిన ప్రాజెక్టులు ప్రస్తుతం జలకళను సంతరించుకున్నాయి. జిల్లాలోని అన్ని మేజర్ ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటి మట్టంకు చేరువవుతుండటంతో గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. దీంతో లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. బేగంపేటకు చెందిన రౌడీ షీటర్ షోయబ్ ఖాన్ ప్రేమించిన అమ్మాయి దక్కలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియురాలి కుటుంబ సభ్యులను చంపాలనుకున్నానని సూసైడ్ నోట్లో రాసిన షోయబ్ ఖాన్ ఆ పని చేయలేక తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు లేఖలో తెలిపాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ లో 34 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ ఆధ్వర్యంలో కోటి సుల్తాన్ బజార్ లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గుజరాత్ గల్లీ, బ్యాంక్ స్ట్రీట్, హరిద్వార్ గల్లీల్లో సోదాలు చేశారు. సరైన డాక్యుమెంట్స్ లేని 96 బైక్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు 34 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో మంటలు చెలరేగి కంప్యూటర్లు, యూపీఎస్లతో పాటు కీలక డాక్యుమెంట్స్ కూడా దగ్ధమయ్యాయి. ఇటీవల కాలంలోని పలు కేసులకు సంబంధించిన మొత్తం సమాచారం ఆ హార్డ్ డిస్క్లోనే ఉందంటున్న పోలీసులు ఆ విలువైన సమాచారం మొత్తం పోయి ఉంటుందని భావిస్తున్నారు. అయితే షార్ట్ సర్క్యూట్ జరిగిన వెంటనే కరెంటు పోవడంతో ప్రమాద స్థాయి తీవ్రత తగ్గిందంటున్నారు పోలీసులు. జిల్లాలో చైన్ స్నాచింగ్ కు పాల్పడిన దొంగలను అరెస్ట్ చేశారు పోలీసులు. దేవరకొండలో గత నెల 24న ఒకే రోజు 2 వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన చైన్ స్నాచింగ్ లు కలకలం సృష్టించాయి. దానికి సంబంధించిన 3 నిందితులతో పాటు వారికి సహకరించిన మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనాలు తనిఖీలు చేస్తున్న పోలీసులకు వారు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని పట్టుకుని విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. నిందితుల నుంచి 29 తులాల బంగారు గొలుసులు, 2 పల్సర్ బైక్లు, 4 సెల్ఫోన్లు స్వాధీనపరుచుకున్నారు పోలీసులు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించాలని అనంతపురం కలెక్టరేట్ ముందు రిలీ నిరాహార దీక్షలకు దిగారు ఆ సంఘం కార్యకర్తలు. తమ సామాజిక వర్గాన్ని ఎస్టీల జాబితాలో చేరుస్తామన్న సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఆ సంఘం నాయకులు. కడప జిల్లాలో దారుణం జరిగింది. విచారణ పేరుతో పోలీసులు వేధిస్తున్నారన్న భయంతో ఓ డిగ్రీ విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. లక్కిరెడ్డిపల్లికి చెందిన జగన్నాథ్ నాయుడు రాయచోటిలో డిగ్రీ చదువుతున్నాడు. అయితే 2 రోజుల కిందట కాలేజీలో తోటి విద్యార్థుల మధ్య జరిగిన చిన్న వివాదం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. జగన్నాథ్తో గొడవ పడిన శ్రీను, ధనకుమారులు అతడిపై ఎస్సీ ఎస్టీ కేసు పెడతామని బెదిరించడంతో పాటు పోలీసులు కూడా ఒత్తిడి చేశారు. దీంతో మనస్తాపం చెందిన ఆ యువకుడు పురుగుల మందు తాగడంతో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక రేవులో కొనసాగుతున్న దంతాలు ఉద్రిక్తతకు దారితీశాయి. సీతానగరం మండలం మంగళపూడిలో ఉచిత ఇసుక రేవులో అక్రమ దంతాలు కొనసాగుతున్నాయి. దీంతో జన్మభూమి కమిటీ సభ్యులు, గ్రామస్తుల మధ్య ఘర్షణ తలెత్తింది.
చివరకు గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి గొడవకు దిగారు. ఈ ఘటనలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా మరోవైపు ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. తెలంగాణలో వ్యవసాయానికి నిరంతర విద్యుత్ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు మంత్రి ఈటెల రాజేందర్. కరీంనగర్ జిల్లా ఎగ్లాస్పూర్ నుండి పుట్నూరు వరకు 2.7 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి ఈటెల అనంతరం హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. గత పాలకులు తెలంగాణను అన్ని రంగాల్లో అణిచివేశారన్న ఆయన వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ను, గృహ అవసరాలకు నిరంతర విద్యుత్ను సరఫరా చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. ఆసుపత్రుల్లో కొత్త శానిటేషన్ పద్దతులను అమల్లోకి తెస్తున్నామన్నారు మంత్రి కామినేని శ్రీనివాస్. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఏరియా ఆసుపత్రిలో 8.5 కోట్ల రూపాయలతో నిర్మించే ప్రసూతి శిశు ఆరోగ్య కేంద్ర భవనానికి శంకుస్థాపన చేసిన ఆయన తమ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే తల్లి బిడ్డల మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందన్నారు. రాష్ట్రంలో ఆసుపత్రులను సంస్కరించేందుకు అవసరమైన భవనాలను నిర్మించడంతో పాటు ఉన్న భవనాలను కూడా మారుస్తున్నామన్నారు కామినేని. అనంతపురం జిల్లాలో పల్స్ సర్వేపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు మంత్రులు. జిల్లా కేంద్రంలో ప్రజా సాధికారిక సర్వే అమలుకు సంబంధించి మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ్ రెడ్డిలు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులతో కలిసి అధికారులు సర్వేపై ప్రజలకు అపోహలు లేకుండా చేయాలన్నారు. అదేవిధంగా సర్వే చేసే సమయంలో ఇంటి వద్ద కుటుంబ సభ్యులందరూ ఉండే విధంగా ముందుగానే సమాచారం అందించాలన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం సర్వే చేపడితే ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు మంత్రులు. జమ్మూకాశ్మీర్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్కౌంటర్లో హతమైన నేపథ్యంలో కాశ్మీర్ లోయలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం రాత్రి అనంతనాగ్లో జరిగిన ఎదురుకాల్పుల్లో బుర్హాన్తో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. సోషల్ మీడియా ద్వారా యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తున్న బుర్హాన్ను మట్టుబెట్టడం సైన్యం భారీ విజయంగా భావిస్తోంది. అయితే రాష్ట్రంలో బుర్హాన్ మృతి పట్ల తీవ్ర ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళనల్లో 11 మంది పౌరులు మరణించగా 100 మందికి పైగా గాయాలయ్యాయి. దేశవ్యాప్తంగా కోర్టుల్లో పెండింగ్ ఉన్న 1 లక్షకు పైగా కేసులను లోక్ అదాలత్ శనివారం పరిష్కరించింది. జాతీయ న్యాయ సేవల సంస్థ ఆధ్వర్యంలో 5వ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ లోక్ అదాలత్లో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కేసులను పరిష్కరించారు. వీటిలో నీరు, విద్యుత్, టెలిఫోన్ సేవలకు సంబంధించిన కేసులే ఎక్కువగా ఉన్నాయని న్యాయ సేవల సంస్థ తెలియజేసింది. విదేశీ యాత్రకు వెళ్లిన కేరళ యువకుల గురించి విచారణ చేపట్టాలని ఆ రాష్ట ప్రభుత్వం పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. కేరళ నుంచి కొన్నాళ్ల క్రితం 15 మంది యువకులు ఫారెన్ టూర్కు వెళ్లారు. వారంతా రేపో మాపో తిరిగి వస్తారని కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. అయితే వీరంతా ఐసిస్ లో చేరి ఉగ్రవాదులుగా మారారని సమాచారం వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులతో పాటు కేరళ ప్రభుత్వం కూడా ఉలిక్కి పడింది. దీంతో ఆ రాష్ట ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. చెన్నై మౌలివాక్కల్లో ఓ భవనం కుప్పకూలిన ఘటనకు 2 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ ఘటనతో వలస కూలీలు విగత జీవులైపోయారు. ఈ ప్రమాదంతో భారీ భవనాలపై దృష్టి పెట్టింది అక్కడి ప్రభుత్వం. ఆ భవనం పక్కనే ఉన్న మరో భారీ భవనాన్ని కూల్చివేయాలని సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. దీంతో భవనాన్ని కూల్చివేసే బాధ్యతను ఓ ప్రైవేట్ సంస్థకు అప్పజెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. మాకు ప్రధాని నరేంద్ర మోడీ వేసుకున్న పూల చొక్కా ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. నరేంద్ర మోడీ సహజంగా పైజమా, ఫుల్ హ్యాండ్స్ కుర్తా వేసుకుంటారు. అయితే ఆఫ్రికా దేశాల పర్యటన సందర్భంగా డ్రెస్ స్టైల్ మార్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. జోహెన్స్బర్గ్ లో ప్రవాస భారతీయుల సమావేశంలో ఆయన ఆఫ్రికన్ స్టైల్ పూల చొక్కా ధరించారు. మదీబా షర్ట్స్ గా పిలిచే ఈ చొక్కాలు సౌత్ ఆఫ్రికాలో బాగా పాపులర్. అమెరికా మిచ్గాన్ నోవీ ప్రాంతంలో తొలి ప్రపంచ తెలంగాణ మహాసభలు 2వ రోజు ఘనంగా జరిగాయి. తెలంగాణ సంప్రదాయాలను ప్రతిబింబించేలా కార్యక్రమం ఉండటం సంతోషంగా ఉందన్నారు ఎంపీ కవిత. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలవించాయి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కడియం, మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్యే ఎర్రబండితో పాటు తదితరులు పాల్గొన్నారు. అమెరికాలో ఆటా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సంబరాల్లో భాగంగా రసమయ ఇచ్చిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. బోనాల పాటతో అక్కడి వాళ్లను ఉర్రూ తెలిపారు. ప్రత్యేక నృత్యాలతో అందరినీ అలరించారు.
అమెరికాలో శ్వేత జాతీయుల జాతీయ అహంకారానికి నిరసనగా నల్ల జాతీయులు రోడ్డెక్కారు. నల్ల జాతీయులపై పోలీసుల వివక్షాపూరిత వైఖరి, పోలీసులపై కాల్పుల ఘటనపై అమెరికా అట్టుడుకుతోంది. నిరసనలతో నల్ల జాతీయులు హోరెక్కిస్తున్నారు. న్యూయార్క్, అట్లాంటా, ఫిలడెల్ఫియా, సాన్ ఫ్రాన్సిస్కోలో పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టారు. అమెరికాలోని డల్లాస్ లో పోలీసులపై కాల్పులు జరిపిన వ్యక్తి మాజీ సైనికుడని విచారణలో తేలింది. నల్ల జాతీయులపై పోలీసుల వివక్షకు వ్యతిరేకంగా జరిపిన ర్యాలీలో జేవియల్ జాన్సన్ అనే మాజీ సైనికుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో 5 పోలీసులు మరణించగా 7 గాయాల పాలయ్యారు. ఎదురు కాల్పుల్లో జాన్సన్ కూడా మృతి చెందాడు. టైఫోన్ కల్లోలంతో తైవాన్ అతలాకుతలమైపోతోంది. భారీ వర్షాలు, వరదలకు తైవాన్ విలవిలలాడిపోతోంది. తీవ్రస్థాయిలో వీస్తున్న గాలులకు వాహనాలు కొట్టుకుపోతున్నాయి. అనేక కట్టడాలు కుప్పకూలిపోయాయి. చెట్లు, స్తంభాలు నేలకొరగడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి కొనసాగుతోంది. రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగి యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి. ఆసియాలోని అతి పొడవైన రైల్వే సొరంగం చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్ లో పూర్తయింది. పర్వతాలను తోచుకుంటూ ఏర్పాటు చేసిన ఈ సొరంగ మార్గంలో త్వరలోనే రైళ్లు ప్రయాణించనున్నాయి. హైస్పీడ్ రైళ్లు ప్రయాణించేందుకు వీలుగా 2 ట్రాక్లను నిర్మించారు. ఈ సొరంగ మార్గం వల్ల చెంగ్డు, జియాన్ ప్రాంతాల మధ్య 400 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. భారత ఐటీ కంపెనీలకు అమెరికా షాక్ ఇచ్చింది. H1B L1B వీసాల ద్వారా 50% మించి ఉద్యోగులను ఏ కంపెనీ నియమించుకోరాదనే ప్రతిపాదనలు అమెరికన్ కాంగ్రెస్ ముందుకొచ్చాయి. ఈ వీసాలపైనే ఆధారపడి భారత ఐటీ కంపెనీలు అత్యధిక ఆదాయాన్ని సంపాదిస్తున్నాయి. వీటిని రద్దు చేస్తే ఐటీ కంపెనీలకు కష్టాలు తప్పవు. అమెరికా యువతకు ఉపాధి పెంచాలంటే ఈ నిర్ణయం తప్పదని అమెరికన్ పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ మరోసారి అత్యంత కిరాతకంగా వ్యవహరించింది. సిరియాలో 4 ఆటగాళ్లను దారుణంగా ఉచ్చకొట్టుకొసింది. ఈ 4 సిరియాలోని ప్రముఖ అల్ షబాబ్ ఫుట్బాల్ జట్టుకు చెందిన ఆటగాళ్లు. కుర్దిస్ మిలిటెంట్లకు వీరు గూఢచారులుగా ఉన్నారని ఆరోపిస్తూ తలలు నరికి చంపేసి వీధిలో పడేశారు. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు మరోసారి చుక్కెదురైంది. ఫెరా యాక్ట్ ఉల్లంఘన కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మాల్యాకు ఇచ్చిన మినహాయింపును ఢిల్లీ కోర్టు రద్దు చేసింది. సెప్టెంబర్ 9 మాల్యా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ ఆదేశించారు. తాము ఎన్నిసార్లు సమన్లు జారీ చేసినా మాల్యా మొహం చాటేస్తున్నారంటూ ఈడీ ఫిర్యాదు చేయడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. బంగారం ధర వరుసగా 3 రోజు కూడా తగ్గింది. శనివారం బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల బంగారం ధర 350 రూపాయలు తగ్గి 30,700 చేరుకుంది. ఒకవైపు బంగారం ధర తగ్గుతుంటే వెండి ధర పెరగడం విశేషం. కేజీ వెండి ధర 800 రూపాయలు పెరిగి 46,300 చేరుకుంది. హైదరాబాద్ లో జరిగిన ది లేబుత్ బజార్ సీజన్2 ఎగ్జిబిషన్ కర్టన్ రైజర్ లో సందడి చేసింది నటి రకుల్ ప్రీత్ సింగ్. ఈ నెల 22 జరిగే ఈ ఎగ్జిబిషన్ కు స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారని తెలిపారు ఆమె సోదరి ఆనం మీర్జా. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ డిజైనర్ స్టాల్స్ ను ప్రదర్శించనున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహేష్ మూవీలో నటించే అవకాశం రకుల్ ప్రీత్ సింగ్ కు దక్కిందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ముందుగా ఈ ప్రాజెక్టు కు బాలీవుడ్ నటి పరిణీతిని ఎంపిక చేసిన రెమ్యునరేషన్, లాంగ్వేజ్ ప్రాబ్లం కారణంగా రకుల్ ను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే రకుల్ మాత్రం తానింకా ఆ ప్రాజెక్ట్ ను సైన్ చేయలేదంటోంది. కండల వీరుడు సల్మాన్ ఖాన్ లేటెస్ట్ మూవీ సుల్తాన్ బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. రంజాన్ కానుకగా బుధవారం నాడు విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. 3 రోజుల్లో 105 కోట్లు కలెక్ట్ చేసింది. తొలి 3 రోజుల్లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా సుల్తాన్ రికార్డ్స్ తిరగరాసింది. ఓపెనింగ్ కలెక్షన్స్ రికార్డ్స్ లో టాప్ 3 మూవీస్ సల్మాన్ ని కావడం విశేషం. బజరంగి భాయ్ జాన్, ప్రేమ్ రతన్ ధన్బాయి రికార్డులను సుల్తాన్ అధిగమించింది. వెస్టిండీస్ లోనూ తమదైన దూకుడు చూపించేందుకు టీమిండియా సిద్దమవుతోంది. ఈ నెల 21 నుంచి ప్రారంభమవుతున్న 4 టెస్టుల సిరీస్ల కోసం సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తోంది. అనిల్ కుంబ్లే గైడెన్స్ లో సాధన చేస్తున్నారు. వార్మప్ మ్యాచ్ల్లోనూ మెరుపులు మెరిపించారు. శిఖర్ ధావన్, రోహిత్ శర్మ హాఫ్ సెంచరీలతో వార్మప్ మ్యాచ్ల్లో భారీ స్కోర్ సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను కైవసం చేసుకుంది అమెరికా క్రీడాకారిణి సెరీనా విలియమ్స్. తుది పోరులో తిరుగులేని విజయాన్ని అందుకుంది. జర్మనీ క్రీడాకారిణి కెర్బల్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 7-5, 6-3 గెలిచిన సెరీనా స్టెఫీ గ్రాఫ్ పేరిట ఉన్న
22 గ్రాండ్ స్లామ్ టైటిల్ అరుదైన రికార్డును సమం చేసింది. ఆట ఆరంభం నుంచే కెర్బర్ పై ఆధిపత్యం చెలాయించింది సెరీనా. ఏ దశలోనూ ప్రత్యర్థికి పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. వింబుల్డన్ పురుషుల ఫైనల్ మ్యాచ్ నేడు జరగనుంది. తిరుగులేని విజయాలతో సొంత గడ్డపై ఆండీ ముర్రే ఫైనల్స్ ఆడబోతున్నాడు. మరోవైపు పెద్దగా పేరులేని క్రీడాకారుడు రోనిచ్ ముర్రేతో పోటీ పడుతున్నాడు. 7 సార్లు వింబుల్డన్ ఛాంపియన్ ఫెడరర్ ను సెమీఫైనల్లో ఓడించి టైటిల్ వేటకు సిద్ధమయ్యాడు రోనిచ్. యూరో ఛాంపియన్ గా నిలిచేందుకు ఫ్రాన్స్, పోర్చుగల్ జట్లు సై అంటున్నాయి. 2 జట్ల మధ్య ఈ రోజు ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. కప్ కోసం 2 టీంలు పోటీ పడుతున్నా మ్యాచ్ లో రొనాల్డో, గ్రీజ్మన్ ఇద్దరే ప్రధాన ఆకర్షణ కానున్నారు. ఆతిథ్య ఫ్రాన్స్ టీం ఓటమన్నదే లేకుండా ఫైనల్ కు చేరుకుంది. మరోవైపు పోర్చుగల్ మొదట్లో తడబడినా ఆ తరువాత ప్రత్యర్థికి చుక్కలు చూపిస్తోంది. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వారం రోజులుగా పడుతున్న వర్షాలతో వాగులు, వంకలు, చెరువులు జలక్కడను సంతరించుకుంటున్నాయి. ఏపీ, తెలంగాణతో పాటు రాయలసీమలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు వాతావరణం ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.